നമ്മളെടി പക്ഷേ తెలుగుదేశం తరఫున శ్రీ గాలి పవన్ ప్రకాష్ గారి ఆదేశాల ప్రకారం నగరి మున్సిపల్ కార్యాలయ మున్సిపల్ కమిషనర్ గారికి మా నగరి నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చాలని, బాలాజి జిల్లా అయినటువంటి తిరుపతి పవిత్రమైనటువంటి ఈ యొక్క నగరిని తిరుపతిలోనే ఉంచాలని, చిత్తూరు మాకు వద్దని ఏకకంఠముతో ముక్తకంఠముతో ఈరోజు నిరసన తెలియజేస్తూ కమిషనర్ గారికి విరతపత్రం ఇస్తున్నాము. ముఖ్యంగా మా నగరి నుండి చిత్తూరుకి వెళ్ళాలంటే సుమారు 70 కిలోమీటర్లు ఉంటుంది. బార్లు అయితే విజయపురం నిండా అయితే 90 నుంచి 100 కిలోమీటర్లు వస్తాయి. ఇది అధికారులు గుర్తించి మాకు చాలా దగ్గర ప్రాంతమైనటువంటి తిరుపతి 40 కిలోమీటర్లు వస్తుంది, అదే నింద్రా విజయపురం 60 కిలోమీటర్ల లోపలనే వస్తుంది. ఇక్కడ ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి ఈ నగరిని తిరుపతిలో చేరిస్తే అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పి యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిత్తూరుకి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఈవెన్ బస్సెస్ కానీ ట్రైన్లు కానీ ఫ్యాన్లు కానీ ఎటువంటి సౌకర్యం లేకుండా దాంట్లో మా నగరిని తీసుకుపోయి చిత్తూరులో కలపడం చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మా నగరి కాన్స్టిట్యూషన్ తిరుపతికి నియరెస్ట్గా 13 కిలోమీటర్లోనే మాకు బార్డర్లో ఉంది. కాబట్టి దయచేసి అధికారులు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీని నగరిని తిరుపతిలో చేర్చాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాము, నిరసన తెలియజేస్తూ విన్నవిస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే 1994లోనే ఈ బాలాజీ రిజిస్టర్ అని చెప్పి బైఫర్కేషన్ అయినటువంటి సంగతి ప్రభుత్వానికి ప్రజలకి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 28 సంవత్సరాలుగా ఈ నగరి, పుత్తూరు ఇవన్నీ కూడా బాలాజీ రిజిస్టర్ కింద ఉంది. అప్పుడు బైఫర్కేషన్ అయిన దానివల్ల తిరుపతి, పాకాల, సత్యవేడు, పిచ్చాటూరు, నగిరి, నారాయణవనం, కార్యవేట్టవరం ఇవన్నీ కూడా ఈ బాలాజీ జిల్లాలో ఉండేటువంటి విషయం ప్రభుత్వానికి పూర్తిగా తెలుసును. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందిగా లేకుండా దయచేసి ఈ నగిరి నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాం. నమస్తే. కూడా లిమిట్స్ లో ఉంది, అంటే ఏ డెవలప్మెంట్ కానీ ఏదన్నా కూడా కూడా లిమిట్స్ లో ఉంది. అలాంటిది అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా నగరి కాల్చేసే మొత్తం కూడా ఉంది, నగిరి దాకా ఉంది. అలాంటి నగరిని తీసుకెళ్లేసి మీరు చిత్తూరు కలుపుతున్నారు, అదేమో బాలాజీ జిల్లా అంటే కంట్రోల్ ఏరియా ఏమో మొత్తం తిరుపతిలో ఉంటుంది, జిల్లా మటుకు అటు చిత్తూరుకు వస్తుంది. అంత అశాస్త్రీయం అంటే అన్సైంటిఫిక్గా అనాలోచితంగా చేశారు. ఇది ఒక మనసు మార్చుకొని ఖచ్చితంగా ఇది నగరిని తీసుకెళ్లి తిరుపతి కలపాలని మేము కోరుతున్నాం. అప్పుడు ఇంకా ఉండకపోయాయి.